గుడివాడలోని ఆటో నగర్లో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని, మున్సిపల్ మాజీ చైర్మన్ నూగలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నాడు వైఎస్ఆర్ లానే నేడు జగన్ పేదల సంక్షేమానికి ఎంతో చేస్తున్నారని వెంకటేశ్వరరావు కొనియాడారు. గుడివాడకు అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని కొడాలి నాని ప్రజలకు గుర్తు చేశారు. మొగలా వెంకటేశ్వర గారు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవటం, ఆయన నాకు మద్దతు తెలపటం ఇవన్నీ కూడా ఆనవాయితీగా వస్తుంది. పెద్దలు గౌరవనీయులు మొగలా వెంకటేశ్వర గారు ఉన్నది ఉన్నట్టు కమ్యూనిస్టు భావాలతో పెరిగినటువంటి వ్యక్తి. ఈ గుడివాడ పట్టణంలో ఆయనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆశీస్సులు నాకు లభించటం ఈ గుడివాడలో నా గెలుపుకి నాంది అవుతుందని చెప్పి, సునాయసం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మొగలా వెంకటేశ్వర గారు లాంటి పెద్దల సలహాలు సూచనలతో మరి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి తనయుడు రాజశేఖర రెడ్డి గారిని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి మొగలా వెంకటేశ్వర గారు. అదేవిధంగా గుడివాడలో మొగలా వెంకటేశ్వర గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి ఆయన పదవి టైం అయిపోయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలకి మాకు మద్దతుగా మరి ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, మంచినీరు విషయంలో కావచ్చు, గుడివాడకు తీసుకొచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్స్లో కావచ్చు, మరి ఇంటి నగర ప్రారంభించినటువంటి బైపాస్ రోడ్డు ఒలివర్తిపాడు అడ్డు రోడ్డు దాకానే ఉండేది, దానికి ఎక్స్టెన్షన్ బండిమిల్ రోడ్డుకి కలపాలంటే మరి అంతకుముందు ఉన్నటువంటి సోమనాద్రి గారు కానీ చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల ప్రభుత్వంలో 2 కిలోమీటర్ల మొక్క కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఉంటే మరి నోగలా వెంకటేశ్వర గారు లాంటి వ్యక్తులు మేము వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఆయన పార్టీలను చూడకుండా రాజకీయాలను చూడకుండా ప్రజల అవసరాలను చూసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోడ్డును నిర్మాణం చేయటం అనేక కార్యక్రమాలు మరి చేశాము. ఆ 77 ఎకరాలు ఇప్పుడు కట్టినటువంటి టిక్కో ఇళ్లలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పొలంలో మరి నోగలా వెంకటేశ్వర గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి గారు కావచ్చు, హనుమంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేదలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నేను పాదయాత్ర చేసి వెళ్తే వీళ్ళందరూ కూడా మద్దతుగా ఆయనకి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కావచ్చు, మంచినీటి అవసరాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దమ్ముగా ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి చెప్పేటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి డీబీటీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లకే డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే మరి 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పిస్తున్నాడు, నేను కనుక మీకు మంచి చేసి ఉంటే కనుక మీరు నన్ను గెలిపించండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తికి మరి నొగలా వెంకటేశ్వర గారు లాంటి పెద్దలు మాకు సపోర్ట్ చేయటం ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ పరిసర ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో తప్పకుండా మాకు కొనంత బలం. మా వెనకాల ఒక గజకేశ్వరి అంటే ఒక సింహం ఒక ఏనుగు కలిస్తే ఎంత బలం ఉంటుందో అంత బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నొగలా వెంకటేశ్వర గారు మాకు మద్దతు తెలపటం మాకు చాలా శుభపరిణామం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్